రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మీకు సిపిఐ, సిపిఎం, ఆప్, లేకపోతే ఇంకా మిగిలిన పార్టీలు, ఏ పార్టీలు ఉన్నా ఎక్సెప్ట్ వైసీపీ తప్ప అన్ని పార్టీలు మీకు సహకారాన్ని ఇస్తున్నా. ఒకరిద్దరు మీటింగ్లు రాకపోవచ్చు, కానీ అందరూ కూడా దీన్ని అప్రోచ్ చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, జరిగే జేఏసీ, ఇది రాజకీయ పార్టీల యొక్క బాధ్యతనే కాదు, అట్ ది సేమ్ టైం ఒక రాజకీయ పార్టీ ఈ విషయం అంతా చేస్తున్నది కూడా కాదు. 5 కోట్ల ప్రజల కోసం చేసే పోరాటం ఇది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మూడు ఉన్నాయి. ఆ విషయం మీరు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెట్టుబడి పెట్టాలంటే ఎవడైనా ఎక్కడికి రావాలి? విశాఖపట్నం పోవాలన్నా, అమరావతికి రావాలన్నా, లేకుంటే ఇంకో దగ్గర పోవాలన్నా, ఎవడికి తెలియదు. అలాంటప్పుడు వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఏ ముంబాయికి పోతే అన్ని పనులు చూసుకొని వెళ్తాడు. రేపు ఏదైనా లిటిగేషన్ వచ్చినా ముంబాయికి వస్తే అన్ని లిటిగేషన్ చూసుకొని వెళ్ళిపోతాడు. లేకుంటే ఒక తెలంగాణకు వచ్చినా, కర్ణాటకకు వచ్చినా, ఒక సిటీకి వస్తే అన్ని పనులు అయిపోతాయి. మన దగ్గర ఊరూరు తిరగాలంటే వాడికి ఏం పని లేకుండా వస్తారా? అదే కాకుండా మన దగ్గర ఫ్లైట్లు కూడా లేవు. ఉన్న ఫ్లైట్ కూడా ఈ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు, అవి కూడా పోయినాయి. ఇప్పుడు కర్నూలుకి ఇంతవరకు ఒక ఫ్లైటే లేకపోయాడు. విజయవాడకు వచ్చిన ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. విశాఖపట్నం ఫ్లైట్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ రోజు నేను ఇక్కడ విట్టి తీసుకొచ్చాం, ఎస్ఆర్ఎం తీసుకొచ్చాం, అమృత్ తీసుకొచ్చాం. అదే మరి ఇంకా కొన్ని ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, ఇంకా చాలా యూనివర్సిటీస్ వచ్చాయి. నేను మామూలు యూనివర్సిటీ రాలేదు, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఇక్కడ కానీ విశాఖపట్నం కానీ తిరుపతిలో ఉండాలని ప్రణాళిక తయారు చేసుకున్నాం. దాని ప్రకారమే పోయాం తప్ప గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నట్టు కానీ ప్రైవేటు కానీ రెండు కూడా ప్లాన్ చేశాం. మీరు వేరే ప్రాంతానికి ఎక్కడికి పోయే పని లేకుండా ఏం చేయాలన్నా ఇక్కడనే చేసే విధంగా ముందుకు పోయాం. ఈరోజు ఇక్కడ ఎస్సీఎల్ ఉంది, శివనాడార్ వస్తే నేను వెళ్ళి హోటల్లో ఆయనతో మాట్లాడి ఆయన్ని నేరుగా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి ఆయన ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఎవరి కోసరం? నా కోసరం కదా. నాకేం ఫేవర్ చేస్తారు ఆయన? నేనేం ఉద్యోగం అడుగుతాను ఆయన్ని కాదు, మీ ఉద్యోగాల కోసరం 20,000 ఉద్యోగాలు ఇస్తానంటే దానికి ఒక యూనిట్ ఇక్కడ పెడతానంటే ఇప్పుడు కడుతున్నారు. దానికోసం వెళ్ళా. అదే మారిగా రిలయన్స్ వెళ్ళొస్తే, ముఖేష్ అంబానీ వస్తే డిన్నర్ ఇచ్చి ఆయనతో బాగా మాట్లాడి తిరుపతిలో ఈ యొక్క టెలిఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వచ్చి పెడతామని ఇక్కడ ఒక నాలెడ్జ్ హబ్ కింద ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడానికి ఒక పెద్ద సెంటర్ పెడతామంటే ఆయన్ని అన్ని విధాలు గౌరవించి పంపించాను. అదానీ వస్తే విశాఖపట్నంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటే ఆయనతో మాట్లాడి దాన్ని రావడానికి ముందుకు పోయాం. ఒక లూలు గ్రూప్ ఎన్నిసార్లు పోయాను నేను, కడాన కేరళకు రండి, మా ఊర్లో చూడండి, మేము కట్టిన కన్వెన్షన్ సెంటర్ అంటే దానికోసరం అదే పనిగా వెళ్ళి చూసి వచ్చాను. అది ఒక తిరునాళ్ళ మరిగా, ఒక ఫెస్టివల్ మరిగా, కొన్ని వేల మంది, లక్షల మంది ఫర్ డే ఆ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కానీ వేరే ప్రాంతాలంతా వచ్చి విట్నెస్ చేసే పరిస్థితికి వచ్చారు. కియా మోటార్స్ కోసం ఆల్ ది వే సౌత్ కొరియాకి వెళ్ళాను నేను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకేం పని లేకుండా పోయానా? సౌత్ కొరియాకి పోయి వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, కడాన మీరు నీళ్లు లేవు, మీరు ఎప్పుడిస్తారంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని గొల్లపల్లి రిజర్వాయర్ 6 నెలల్లో పూర్తి చేసి వాళ్ళని రమ్మని ఫ్యాక్టరీ పెట్టి ఫస్ట్ కార్ ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి తీసుకొచ్చామంటే అది పట్టుదలతో ముందుకు పోయాం, చేపించాం. ఇవన్నీ నాకు ఉద్యోగాలు వస్తాయనో, నాకోసరమో, నాకు ఆదాయం వస్తుందని పోలా, మన పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం వెళ్ళా. ఇప్పుడు ఒక్కటి వచ్చే పరిస్థితి లేదు, అందరూ పారిపోయారు. ఇప్పుడు ఎంత సింగపూర్ లాంటి కంట్రీ, వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్, మీరు ఎప్పుడన్నా సింగపూర్కి పోతే అడగండి, ఆ దేశంలో కరప్షన్ ఉందంటే ఎవడు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండడు. మీరు ఇచ్చి చూడండి, తీసుకొని కూడా తీసుకోడు ఎవడు. ఈవన్ ట్యాక్సీ డ్రైవర్ కూడా మీరు టిప్ ఇస్తే కూడా తీసుకోడు, హోటల్లో కూడా టిప్ ఇస్తే తీసుకోరు వాళ్ళు.
అలాంటి వన్ ఆఫ్ ది మోస్ట్ క్రెడిబుల్ కంట్రీ. అలాంటి కంట్రీ తీసుకొచ్చి ఇక్కడ సీడ్ క్యాపిటల్లో భాగస్వాములు చేస్తే వచ్చే లాభాలు మనకు ఇచ్చి ఈ భూమి విలువ ఎప్పటికప్పుడు ఎంత ఉందో మార్కెట్ విలువ ప్రకారం ఇచ్చి వాడు మార్కెట్ చేస్తే దాంట్లో మనకు 42%, మనకు 41%, మనకు వాళ్ళకు ఒక 59% వాళ్లకు భూమి విలువ ప్రకారం ఉంటుంది. ఒక కంపెనీ ఫ్లోట్ చేసి చేస్తే దాన్ని పంపించేశారు. ఈ విధంగా ఒకటి రెండుగా చాలా జరిగాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ భవిష్యత్తు మీది, యువత మీరు ఆలోచించుకోవాలి. మనకు ఒక చిరునామా ఉండాలనా లేదా మీరు ఆలోచించాలి. ఇదే కానీ జరిగితే ఈరోజు పోరాడితే కొంతవరకైనా న్యాయం జరుగుతుందేమో, కానీ మీరు పోరాడకపోతే అంధకారమే మీకు మిగులుతుంది. కడాను మనం అడ్రస్ చెప్పుకోవాలని సిగ్గుపడే పరిస్థితికి వస్తాం. దయచేసి ప్రజలకు కూడా ఇదంతా అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలి. మామూలు వ్యక్తులు చూద్దాంలే అనే ఆలోచన ఉండొచ్చు, కానీ చదువుకునే మీరు ఇవన్నీ కూడా కొంచెం డెప్త్కి వెళ్ళి మీరు ఆలోచించి ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ కింది వాళ్ళకి మీ పేరెంట్స్కి అర్థమయ్యేట్టుగా చెప్పి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి అందరూ కానీ ఈ అమరావతికి సంఘీభావాన్ని తెలియజేస్తే మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా రాష్ట్రాలు కానీ చాలా దేశాలు కానీ వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నారు. మీరు కూడా హక్కుల కోసం పోరాడాలి. ఈ సంక్రాంతి అమరావతి సంక్రాంతిగా మిగిలిపోవాలి. మీ సంకల్పం అమరావతిని సాధించే వరకు పోరాటానికి మీరు ముందుకు పోయి అన్ని విధాలా మీరు ముందుంటే నా బాధ్యత కింద. నేనేదో అమరావతి ప్రారంభించాను కాబట్టి నాకు పేరు కావాలని కాదు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో డే అండ్ నైట్ తిరిగాను, ప్రపంచం తిరిగాను. హైదరాబాద్ నేను చేశానని ఎవరు చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్టు మీ పీరియడ్లో వచ్చిన చెప్పకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు మీరు చేపించారని చెప్పకపోవచ్చు. అది చూసినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్, జాతి కోసం నేను చేశానని ఒక తృప్తి తప్ప ఇంకోటి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, యువత మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. మెజారిటీ ప్రజలు కూడా దీనికి సంఘీభావాన్ని తెలియజేసినా ఇంకా ఓపెన్గా రావడం లేదు. కారణాలు కొంత అవేర్నెస్ కానీ, కొంత ఆలస్యం కానీ, లేకపోతే ఇతని బిహేవియర్ కానీ.